जिला तुनी नियोजकवर्गम तोंडंगि मंडलम कोदड पंचायती परिधिलो गल पंपादिपेट ग्रामंलो सर्पंच बूर्ति रत्नकुमारी नानी आध्वर्यंलो एर्पाटु चेसिन जगन सुरक्षा कार्यक्रमानिकि एंपीपी दडाल स्वनलता विजय वैस एंपीपी नागम गंगबाबु मुख्य अतिथुलुगा विचेसारु। ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూర్తి రత్నకుమారి నాని మాట్లాడుతూ ఇదివరకు ఎవరికి ఎటువంటి పని కావాలన్నా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసర్ చుట్టూ తిరిగే వారిని, వ్యాపార సంబంధ సలహాల కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితిలో ఉండేవారిని, ఇప్పుడు మన గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల అవసరాలను తీర్చగలిగే నాయకుడు జగనన్న అని, స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా సహకారంతో గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చగలుగుతున్నారని, ఎవరికి ఏ అవసరం ఉన్నా వారిని ఆదుకోవడానికి ఆపద్భాండవులా మన రాజా ఉన్నారని, ఆయన యొక్క మనస్తత్వాన్ని ఆయన చేసిన పనులను గుర్తించుకొని మనమందరం ఆయనకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను। ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ప్రతిదీ కూడా మనకు జరుగుతా ఉన్నది। ఈ రోజు అందించారు కూడా అలాగే వాగదల్పేట పంపదపేట గొర్సపల్లి పెద్దలు ఇక్కడికి పెట్టుకున్నట్టు పెడితే అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఫ్రీగా చేయడం జరుగుతూ ఉన్నది। అదే కార్యక్రమం ఇది కాబట్టి మీరు ఈ ఫోన్ నంబర్లు అన్ని రకాల కూడా అన్ని ప్రాంతాల కూడా మీకు అందుబాటులోకి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది। గది అన్నడ కూడా ఏ రకమైన పథకాలు కూడా ఈ రకంగా చేర్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే దేశవ్యాప్తంగా కూడా దరాల విజయబాబుకి అలాగే ఎంపీడీసీ సంతబాబుకి అలాగే మన దానా వంటవాడి సర్పంచ్ గారికి అలాగే మన కన్వీనర్లకి మన కార్యకర్తలకి మన ప్రజానేకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను। ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ప్రతి కష్టం తీరుస్తాను, ప్రతి ఒక్క ఇంటిని ఆదుకుంటాను అనే ఒక నిదాదంతో పాదయాత్ర చేయడం జరిగింది। అందులో భాగంగానే ఈ రోజు ఇచ్చిన మాట ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు। ఏ పథకం అయితే పేరు నామకరణం చేశారో అదే పథకాన్ని తోచ తప్పకుండా ప్రజలకి అందుబాటులో చేస్తా ఉన్నారు। వాలంటీర్ వ్యవస్థను బట్టి ప్రతి ఇంటికి పథకం చేరే విధంగా ఎవరో ప్రతిదీ కూడా మీకు చేరవేయడం జరుగుతూ ఉన్నది। ఈరోజు జగనన్న సురక్ష అన్న పథకం ముఖ్యంగా ఎందుకు ఉద్దేశించి పెట్టారంటే చాలా మందికి ప్రపంచ టెక్నాలజీ మారింది, వాతావరణం అంతా కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్ నడుస్తూ ఉన్నది కాబట్టి ఒక ఫోన్ నెంబర్ లింక్, ఆధార్ లింక్, ఒక భూమికి ఆధార్ లింక్ చేసుకోవాలా, అలాగే ఫోన్ నెంబర్ లింక్ కూడా చేసుకోవాలా, అలాగే ప్రతి విషయంలో బ్యాంక్ విషయంలో కానీ ఒక పాన్ కార్డు విషయంలో కానీ ఒక క్యాస్ట్ విషయంలో కానీ ఇన్కమ్ విషయంలో కానీ ప్రతిదీ కూడా ఫోన్ నెంబరు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి। ఇలాంటి కొన్ని సర్టిఫికెట్లు ఏవి కూడా మీకు చేయడం జరుగుతలేదు అంటే ఏ విధంగా చేయాలా, ఎక్కడికి వెళ్తే అవుతుంది అన్న విధం మీకు ఎవరికి కూడా తెలియదు। ఆయన ఎవరికైనా అర్హులైతే ఆ కార్యక్రమానికి ఆ పథకానికి అర్హులైతే వాళ్ళకి వెంటనే వాలంటీర్ వచ్చి రాసుకుని మీతో సంబంధం లేకుండా మీకు 60 సంవత్సరాలు వయసు వచ్చిందని మీకే తెలీదు కానీ అక్కడ వాలంటీర్కి తెలిసిపోతుంది, వాలంటీర్కి తెలిసిపోతే వెంటనే మీకు పెన్షన్ అప్లై చేస్తున్నారు, మీకు 60 సంవత్సరాలు వయసు వచ్చిందని మీరు ఆధార్ కార్డు ఇచ్చేస్తారు ఇంటి కాడ కూర్చుంటారు కానీ వాళ్ళు ఎవరికి 60 సంవత్సరాలు వచ్చిందో మీకు తెలియకుండా కూడా కొంతమంది వాలంటీర్లు పెన్షన్ పెడుతున్నారు। ఇదంతా ఆయన ఘనత, ఆయన గొప్పతనం, ఎందుకంటే మనసున్న వాళ్ళు ప్రతి వాళ్ళు అలాగే చేస్తారు, అలాంటి మనసున్న మన
జగన్మోహన్ రెడ్డి గారికి మనసున్న మహారాజు మన దారిశెట్టి రాజే గారు ఆయన కూడా ఎవరికి కూడా కులం జోడు మతం జోడు పార్టీలు జోడు మన మంత్రివర్యులు పార్టీలు జోడు ఎవరన్నా సరే ఆ లబ్ధిదారులు అంటే ఇచ్చేయండి అంటారు అర్హులైతే ఇచ్చేయండి ఆపజేయొద్దు అంటారు అలాంటి నాయకు అలాంటి మంత్రి గారి సమక్షంలో మేము పనిచేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులకు అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమయాన్ని నాకు ఇచ్చిన మన అధ్యక్షుల వారికి